అంటే రేపు పొద్దున దళితుల్లో కూడా ఉన్నత వర్గాల వారికి రిజర్వేషన్ తీసేసి అసలైన కింద నిజంగా అట్టడుగులో ఉన్నటువంటి ఆ దళిత వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేటువంటి వాదనతో సమానమైనదేనా మీరు చెప్పింది? అంత్యోదయ అంటే ఏందన్నా? బీజేపీ పుట్టింది దేనికోసం? అసలు బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారన్న రిజర్వేషన్ల గురించి నా దురదృష్టం ఏంటంటే నేను అగ్రకులంలో పుట్టిన, నేను ఇప్పుడు ఏం మాట్లాడినా ఈ చర్చ అయిపోగానే రఘునందన్ రావు రిజర్వేషన్లకు వ్యతిరేకం, రఘునందన్ రావు దళితుల రిజర్వేషన్లని సమీక్షించాలన్నాడు, రఘునందన్ రావు రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని నేను డినే చేస్తలేను. ఇక్కడికి చర్చకు వస్తున్నాను, మీరు క్యూ న్యూస్ లో పెట్టినట్టున్నారు. బహుశా ఒక మిత్రుడు మా దగ్గర ఉంటాడు, మీరు అడిగినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మిత్రుడు పెట్టాడు. మల్లన్న మా దుబ్బాక మాజీ ఎమ్మెల్యేని ఈ ప్రశ్న అడిగాని వాడు ఒకటి పెట్టినాడు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్ వాడు అనేది, బట్ మాజీ ఎమ్మెల్యేని పెట్టుకున్నాడు. ఆయనకు స్వతంత్రం ఉన్నప్పుడు నాకు కూడా స్వతంత్రం ఉంటుంది కదా మాట్లాడేందుకు. ఆయన అడుగుమన్న ప్రశ్న ఏంది, మల్లన్న సాగర్ లో గతంలో నువ్వు క్యూ న్యూస్ కు పోయినప్పుడు మల్లన్న నువ్వు అడిగినప్పుడు రఘునందన్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ సిద్దిపేటలో గజ్వేల్లో ఇచ్చినట్టు దుబ్బాకులకు పైసలు ఇప్పిస్తా అన్నాడు, ఇప్పించిండా, ఎంతమందికి ఇప్పించిండో అని అడిగిండు. మీరు అడగకుండా నేను చెప్తావన్నా, ఎందుకంటే నేను ఐ ఫీల్ రెస్పాన్సిబుల్, నేను ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన కాబట్టి చెప్తావన్నా. నేను వేసి ఇప్పించిన తొగుట మండల్ తుక్కాపూర్లో ఇప్పించిన, తొగుట మండల్ గన్పూరు, తొగుట మండల్ బండారుపల్లి, తొగుట మండల్ ఎల్లారెడ్డిపేటలో ఈ నెలలో మళ్ళీ ఇప్పిస్తావన్నా, 13 లక్షల రూపాయలు ఎకరానికి ఇప్పిస్తావన్నా. ఆల్రెడీ సంతకాలు పెట్టి కాన్సెంట్ అవార్డు తీసుకొని నేను అక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసే వరకే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, ఊర్లు కాల్ చేసిన వాళ్ళు, వాళ్ళకి రాదు అది చట్ట ప్రకారం. బికాస్ ఆల్రెడీ దే అడ్జుడికేటెడ్ మ్యాటర్ బిఫోర్ ద కోర్టే సంతకాలు పెట్టేసారు. నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పోయిన రోజు బడ్జెట్ సెషన్లో మాట్లాడినా, మాట్లాడితే ముఖ్యమంత్రి ఏం చెప్పిండో మీ దగ్గర కూడా ఉంటుంది బయట, ఇయ్యము ఇచ్చుడు కుదరది, రఘునందన్కు తెలవాల్సిందే అది అని చెప్పి బాగా చెప్తా మాట్లాడిండు అసెంబ్లీ లోపల. ఏం చేయాలి మరి ముఖ్యమంత్రి ఇయ్యా అని అంత బాధ కుండబద్దలు కొట్టినప్పుడు కోర్టుకు పోయినాం. 13 లక్షలు ఇప్పుడు కోర్టు నుంచి అవార్డు తీసుకున్నాను నేను, రేపు ఇప్పిస్తున్నాం ఈ నెలలో జూన్ ఫస్ట్ నుంచి 15th వరకు ఇప్పిస్తా ఉన్నాం. కాబట్టి నేను ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటా అనేది చెప్తా. ఇప్పుడు వస్తూ ఇట్లా ఫేస్బుక్ ఆన్ చేస్తే కనబడిన ప్రశ్న, ఒక సోదరుడు పెట్టిన ప్రశ్న, మళ్ళీ అడుగుతాడో లేడుగా నేను జవాబు చెప్పాలని. ఇప్పుడు మీరు చూడండి ఈ ప్రజలు అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయి చూడండి. ఇంకా తప్పకుండా సమాధానం చెప్పాలి కదా మళ్ళీ, మనం బాధ్యతాయుతంగా చెప్తారు మీరు. చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, చాలా మంది క్యాష్ తగ్గించాలి, పెట్రోల్ రేట్లు తగ్గించాలి, ఇట్లా రకరకాల వాళ్ళ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు వినడానికి నేను సదా సిద్ధంగా ఉంటా. కానీ జస్ట్ బికాస్ నువ్వు ఆ క్యాస్ట్ లో పుట్టినావు కాబట్టి నేను తిడతావని ఎవరన్నా అంటే ఐ డోంట్ అగ్రీ ఫర్ ఇట్. ఎవరికైనా నాకు ఆప్షన్ ఇవ్వలేదు, ఇచ్చుంటే నేను అడుగుతుంటే కాబట్టి నన్ను అధికారం ఇచ్చిడు, అధికారం ఎప్పుడు ఇచ్చిండన్నా? నేను ప్రజల పక్షాన కొట్లాడితే వచ్చిందన్న. అయితే నేను ఇలా నువ్వు ఎట్లా కొట్లాడుతున్నావు, నేను అట్లా 2 దశాబ్దాలుగా కొట్లాడితే గెలిచిన రఘునందన్ రావును అప్పర్ క్యాస్ట్ క్యాండిడేట్ గా ఎవరు చూడరు. ఇప్పుడు రఘునందన్ రావు వ్యవహారం వేరు, మిగతా వాళ్ళ వ్యవహారం వేరు. ఒకవేళ రఘునందన్ రావును గనక అట్లనే చేసి ఉంటే, అట్లనే వ్యవహరించి ఉంటే అప్పుడు మిమ్మల్ని వేరే కోణంలో చూసి ఉండేటోళ్ళేమో. కానీ చాలా మంది ప్రజలు అడుగుతూ ఉంటారు, ఏ ప్రజలు ఏం అడిగినా కూడా మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం వస్తుందని నేను అనుకుంటా ఉన్నా.